ఈరోజు వీరాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయంలో మరీ ముఖ్యంగా కొత్తగా మరి పెన్షన్ దారులు వాళ్ళు వృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు వితంతువులు కావచ్చు దాదాపు 20-30 మందికి కొత్తగా పెన్షన్ ఇస్తున్నాం మరి గడిచిన 36 నెలలైంది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నేను ఎమ్మెల్యేగా కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నుకోబడి మీ దయవల్ల నేను సరే ఈ ప్రభుత్వం గురించి చెప్పే ముందు ఒక్క విషయం ఒకటి చెప్పాలి అందరూ కూడా రాజకీయాల్లో గెలిచిన తర్వాత అభివృద్ధి చేస్తాం ఇళ్ళు కడతాం డ్యాములు కడతాం పట్టాలు ఇస్తాం అనేక సంక్షేమ పథకాలు చెప్పటం అనేది సర్వసహజం మీరు చిన్నోళ్ళే కాదు గడిచిన 60-70 సంవత్సరాలు రాజకీయం చూస్తున్నారు నేను ఒక రాజకీయ కుటుంబంలో పుట్టాను కాబట్టి దాదాపు 89 నుంచి అంతకుముందు నాకు పెద్ద రాజకీయాలు తెలియదు కానీ 89 నుంచి రాజకీయాలని శ్రద్ధగా పాటిస్తున్నాను ఎన్టీ రామారావు గారు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు లేదు చెన్నారెడ్డి గారు విజయ భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరినీ ముఖ్యమంత్రులు చేయటం చూశాను అందరూ సరే చేతనైతే వరకు చేస్తుంటారు వాళ్ళ వాళ్ళ పనులు ఈరోజు నేను వాళ్ళ గురించి అంది చెప్పే బదులు ఈరోజు జరుగుతున్న రాజకీయ మార్పు గతంలో నేను చూడను మీరు అనొచ్చు ఎలా ఈ రాజకీయ మార్పు గతంలో లేదండి అని వాళ్ళందరూ డ్యాములు కట్టారా సంక్షేమ పథకాలు ఇచ్చారా కానీ రాజకీయ మార్పు వచ్చింది ఈరోజు ఏమిటా రాజకీయ మార్పు అంటే ఇదిగో మనం నిలబడ్డాను చూసారా ఈ సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ గతంలో మీరు చెప్పండి ఈ 37 నేను చెప్పిన 1989 నుంచి 2019 దాకా 30 సంవత్సరాల్లో ఎవరున్నా అదే సర్పంచులు ఎంపీటీసీలు ఎమ్మెల్యేలు ఎంపీలు మా అయితే మీరు మండల ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీస్ పోయి పనులు చేసుకోవాలి అంటే మార్ల కానీ ఈరోజు నా పరిస్థితి ఉందా ఈరోజు మీ గ్రామంలో చిన్న చిన్న పనులకు కూడా మరణ జనన పత్రాలు కుల ధృవీకరణ పత్రాలు లేదు ఏ చిన్న పనైనా ఈ సచివాలయంలో జరిగేటట్టు అన్నీ జరుగుతాయని చెప్పట్లా ఈరోజు నాంది పలికాం ఈ 2 సంవత్సరాల్లో ఒక మార్పు మొదలైంది త్వరలోనే భూములన్నీ సర్వే చేయించి ఎందుకు భూములు సర్వే అంటే ఈరోజు విలువలు పెరిగిన తర్వాత ప్రతి గ్రామంలో నేను గమనిస్తున్నా అసలు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూరు తిరిగి తిరిగి విసిగిపోతున్నారు చాలా లంచాలు అయితే అక్కడ పీడిస్తున్నారు అనేది ప్రతి సచివాలయం ఈరోజు కొత్తగా ఏం కాదు ఎంఆర్ఓ ఆఫీస్ ప్రజలు ఎన్నో కంప్లైంట్స్ దానికి కారణం ఏంటంటే ఉండేది ఒక ఎంఆర్ఓ 4 సభ్యులు దాని చుట్టూరు తిరిగేది కొన్ని వేల మంది రేపు ఈ సచివాలయాలు కనుక బ్రహ్మాండంగా పనిచేయటం మొదలు పెడితే అవుతాయి ఖచ్చితంగా అవుతాయి ఎందుకంటే దాదాపు 13-14 మంది బ్రహ్మాండంగా చదువుకున్న పిల్లల్ని నియమించింది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇప్పుడే అలవాటు అవుతుంది మీకు దాని ద్వారా వాలంటీర్ వ్యవస్థ ప్రతి ఇంటికి సేకరిస్తున్నాం మీరు గమనించండి గతంలో ఒక పెన్షన్ ఇవ్వాలంటే అక్కడున్న సర్పంచ్ దగ్గరికి పోవాలి అక్కడున్న అధికార పక్షం పార్టీయా కాదా ఎమ్మెల్యే సంతకం ఉందా లేదా పట్టా ఇవ్వడానికి ఎంత ఉందా ఈరోజు అసలు ఎవరన్నా ఎన్ని పట్టించుకుంటున్నారా సచివాలయంలో మీరు అర్జీ ఇస్తున్నారు ఇంటికి వచ్చి వాలంటీర్లు సర్వే చేస్తున్నారు అర్హత ఉందా లేదా చూస్తారు పేరు చూడట్లేదు వాళ్ళకి పేదరికమా కాదా చూసుకుంది ప్రభుత్వం కులం మతం పార్టీ చూడకుండా ఈరోజు శాంక్షన్ చేస్తుంది ఈరోజు నేను ఇస్తున్న ఈ పెన్షన్లో తెలుగుదేశం వాళ్ళు ఉండొచ్చు కమ్యూనిస్టులు ఉండొచ్చు కాంగ్రెస్ ఉండొచ్చు ఎవరన్నా అడిగామా మీ పార్టీ ఏది మీ రంగు ఏది మీరు రేపు ఏ ఓటు వేస్తారు నిన్నే ఓటేశారని అర్హత ఉందా చూస్తున్నాం వాస్తవం చెప్పాలంటే ఈరోజు వీరాపురం గ్రామం మా మెజారిటీ ఉన్న గ్రామం కాదు ఏం తప్పు లేదు అయితే ఏంటి నిన్న నాకు 200-300 తక్కువ రావు ఉండొచ్చు అయినా ఇంకా కష్టపడుతున్నాం మేమందరం ఏమో వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి వచ్చే ఎలక్షన్కి ఇంకా 4 ఓట్లు ఎక్కువ చేసుకోవాలని చూస్తున్నాం తప్పితే నాకు మెజారిటీ రాలేదు నాకు ఓట్లు వేయలేదు నా వాళ్ళు కాదు వేరే వాళ్ళు కాదు ఎన్ని అవసరం ప్రజలకు అవకాశం ఇచ్చారు మంచి చేశామా లేదా అందరికీ ప్రజ ప్రభుత్వం సులభతరంగా ఉందా లేదా మార్పులో ఉందా లేదు ఈరోజు చూస్తుంటే దాదాపు నవరత్నాల ద్వారా 7 కోట్ల రూపాయలు 7 కోట్ల రూపాయలు ఏది ఇళ్ల పట్టాలి అది కలుపుకుంటే 2 కోట్లు 9 కోట్ల రూపాయల అభివృద్ధి ఈరోజు ఈ గ్రామంలో జరిగింది ఇంటింటికి కోవిడ్ టైంలో మీరే చూస్తున్నారు వ్యవసాయం కాస్త కూస్తూ పోయిన సంవత్సరం లాభసాటి లేదు సరే మిరపకి వైరస్ వచ్చింది నీళ్ళు వచ్చింది అయినా ఇటువంటి సమయంలో కూడా అన్ని విధాలుగా రైతుని రైతు కూలీని ఏముంటాయి ఇక్కడ అయితే గ్రామంలో పేదవాళ్ళకి కావాల్సింది పిల్లల చదువులు హాస్పిటల్ ఖర్చులు సొంత ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవే కదా ఇప్పుడు పెన్షన్లు ఇవే ఇక్కడ చూసుకుంటే విద్యా దీవెన వసతి దీవెన అమ్మఒడి పెన్షను
దీనికి ఎచ్చు డబ్బులని ఆసరా ఆడవాళ్ళకి డ్వాక్రాల కింద చేయుతారు. మరి ఇచ్చి నిలబెట్టుంది ఈ ప్రభుత్వం. ఒక పారదర్శకమైన ప్రభుత్వం మార్పును తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా కూడా. ఈ వేళ వాలంటీర్ వ్యవస్థ మరి సచివాలయ వ్యవస్థ భారతదేశంలో ఎక్కడా లేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేదు, మరి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. బ్రహ్మాండంగా ఈరోజు రాణిస్తుంది. ఖచ్చితంగా రేపు రానున్న సంవత్సరాల్లో ప్రతి రాష్ట్రం, భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి గ్రామానికి ఒక సచివాలయం ఏర్పాటు చేసేటట్టు అక్కడ మరి పోరాటం రాబోతుంది. ఖచ్చితంగా అడుగుతారు, ఏం ఆంధ్ర రాష్ట్రంలో చూడండి ప్రజలకు ఎంత హాయిగా వాళ్ళ గ్రామంలో పనిచేసుకుంటున్నారు, హాయిగా ప్రతి ఇంటికి వాలంటీర్లు. ఈరోజు మరి అమ్మా తాతలు పెన్షన్ ఈరోజు అంటే మీ సచివాలయానికి వచ్చి ఉండొచ్చు, కానీ అందరు రాగలుగుతారా? 70-80 ఏళ్ళు ముసిరోడు, ఎక్కడ సాంసరావుపేట చెప్పండి మీ ఊరు, ఎక్కడ శాంతి, అక్కడి నుంచి నడుచుకుంటూ పెన్షన్ వాళ్ళు వచ్చి ఇక్కడ పెన్షన్ తీసుకోవాలంటే అయ్యిద్దా? అసలు జరిగే పరిస్థితి? మరి ఈ రోజున వాలంటీర్ పోయి బిడ్డ పోయి అక్కడ ముసిరోడికి అపా కాదని వాళ్ళు డబ్బులు చేతుల్లో పెడుతుంటే వాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది? సులభతనం, ఒక మార్పు ఇంకా ఉన్నాయి, ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. ఇంకా వీరాపురంలో రోడ్లు వేయాలి, మంచినీళ్ళు చేయాలి, తొందర చేస్తాం. అన్నీ ఒకేసారి చేయలేము, మేము కూడా మనుషులమే కదా, ఇలాంటి వాళ్ళమే. అన్ని నిధులు ఒకేసారి చేయలేము. ఈసారి కోవిడ్ ఉంది కాబట్టి మీకు ప్రత్యేకంగా మరి ఎక్కడా కూడా సంకల్పం దెబ్బతినకుండా, మనోస్థైర్యం దెబ్బతినకుండా, అమ్మో డబ్బు లేదు. ఎందుకంటే గతంలో చూసాం రైతులు రైతుకూలీ ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ప్రాంతంలో కిడ్నీ నమ్ముకున్న ప్రాంతం ఇది. ఇదే రైతులు పంటలు నష్టపోతే కిడ్నీ నమ్ముకున్న ప్రాంతం. నేను చెప్పేది ఏదో 100 సంవత్సరాల క్రితం కాదు, 20-30 సంవత్సరాల క్రితం కదా. ఇది మా అయితే 20 సంవత్సరాల క్రితం రెండ చిత్రంలో కిడ్నీ నమ్ముకున్నాను, చదివాము మనం. మరి ఈరోజు ఆ పరిస్థితి ఉందా? లేదు, ఆడుకున్నాం. ఎందుకంటే కోవిడ్ టైంలో ఎక్కడా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, ముందు మనిషి నిలబడాలి. రోడ్డు ఈరోజు కాకపోతే రేపు ఇయ్యచ్చు, లేదు ట్రైన్లో ఇల్లుడు కట్టచ్చు, కానీ మనిషి ఆత్మస్థైర్యం దెబ్బతింటే మళ్ళీ తేలేము వాడు వెనక్కి. ఈరోజు అందుకని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా కొనసాగించింది. త్వరలోనే గడప గడపకి తిరిగి ఇంకా గ్రామంలో ఏమేమి చిన్న చిన్న పనులు ఉన్నాయో అవి కూడా పూర్తి చేస్తాం. రోడ్లు డ్రైన్లు వీలైనంత వరకు అన్నీ ఎవరైనా చేయలేరు. సమస్య అనేది మనిషి బ్రతికినంత కాలం సమస్యలు వస్తున్నాయి, కానీ సమస్యలు ఎదుర్కోవడానికి ప్రభుత్వం సమాయత్తంగా ఉందా, వాళ్ళ దగ్గరికి వచ్చిందా, వాళ్ళని పలకరించిందా? గడిచినప్పుడు ఎవరైనా సరే చెప్తున్నా ఈ 70 సంవత్సరాలు ఎప్పుడు గడప గడప చేసింది లేదు ఎమ్మెల్యే. మీరే గమనించండి, ఎవరైనా ఇళ్ళకు వచ్చి అడిగారా? ఓట్లప్పుడు అడుగుతారు, నాయకులు అడగడం సర్వసహజం, ఏదో పెద్ద విచిత్రం కాదు. ఎమ్మెల్యేలుగా ఉండి ఈ రోజున మహా అయితే పట్టణాల్లో చేసేవాళ్ళు, నా గుర్తుండి కూడా పట్టణానికి ఇంటికి పోయి అడిగేవాళ్ళు. ఎందుకంటే ఇంత చూసారైన ఆంధ్ర రాష్ట్రంలో తిరగటం అంత చిన్న విషయం కాదు. ఈరోజు ధైర్యంగా పోతున్నాం. ఈ రోజున ప్రతి ఇంటికి వచ్చే సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి, ప్రతి గడపకి ప్రతి ఎమ్మెల్యే పోతున్నాడు. ఆ ఇంట్లో ఏమొచ్చిందో ధైర్యంగా చెప్తున్నాం. ఎందుకంటే రాజకీయం మారిపోయింది. గతంలో మహా అయితే మండలానికో ఒక నాయకుడు ఉండేవాడు, ఊరికో నాయకుడు ఉండేవాడు, తర్వాత ఊరికి ఇద్దరు ముగ్గురు అయ్యారు, ఇప్పుడు ఇంటికో నాయకుడు. ఆ ఇంట్లో తండ్రి ఒక పార్టీ అయితే కొడుకో పార్టీ, నాకేం చేసామని నిలదీస్తున్నాను. గతంలో మా ఊరికి ఏం చేసేవాళ్ళు అనేవాడు, మా ప్రాంతానికి ఏం చేశానని నిలదీసేవాళ్ళు ఎమ్మెల్యేలు. ఇప్పుడు అది కాదు, మా ఇంటికి ఏం చేసావు, నాకేం చేసావని నిలదీస్తున్నాను. మరి ఈరోజు మేము ధైర్యంగా పోగలుగుతున్నాం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశ పథకాల్లో ఇప్పుడు 7 కోట్లకి రేపు చెప్తున్నాను నేను అంకెలతో లెక్కలు తీసుకొని వస్తాను. వీరాపురంలో ఏ ఇంటికి ఎంత వచ్చింది, పెన్షన్ ద్వారా ఎంత వచ్చింది, విద్యా దీవెన ఎంత వచ్చింది, వసతి దీవెన ఎంత వచ్చిందో మీకే తెలుస్తుంది. ధైర్యంగా ఆ ఇంటికి పోయి, మీరు తెలుగుదేశం అయినా పర్లేదు, మేము మీకు ఇచ్చాం, ఇదిగో ఇచ్చేసాం. నిన్న సమాధానపేట మొత్తం ఎస్సీలు బీసీలు ఉన్న ఊరు ఎంత, 700 కోట్లు 4 కోట్లు వచ్చింది. ఒక్కొక్క ఇంటికి 2 లక్షలు 3 లక్షలు 1,50,000. తెలుగుదేశం సర్పంచ్ అంట, అతను మాజీ సర్పంచ్ అంట, ఏమైనా ఎంత వచ్చింది చూస్తే 2,12,000 వచ్చింది సార్. బ్రహ్మాండంగా ఇంటికి వచ్చి ఇస్తున్నారు సార్, ఈ రోడ్డు కూడా కొంచెం చేయాలి, చేస్తామమ్మా. ఏ నాయకుడు ప్రశ్నించలేని పరిస్థితి. ఈరోజు చూస్తున్నా కొన్ని పేపర్లో రాస్తున్నాయి ఎమ్మెల్యేలు అంటే ఉనిగిపోతున్నారంట గడప గడప చేయడానికి. ఇదేమి చిత్రం అర్థం కావట్లేదు. ధైర్యంగా పోతుంటే ఉనుకుతున్నాం అంటున్నారు సార్. రాసుకున్న వాళ్ళు రాసుకుంటారు, ఎవరి మీడియా వాళ్ళకు, ఎవరి మీడియా ఉన్నా సరే అంతిమంగా నిర్ణయించేది ప్రజలు. మీడియా వల్లే ఓట్లు గెలిచే పని అయితే, అధికారం ఉండే పని అయితే శాశ్వతంగా ఒక పార్టీనే అధికారంలో ఉంటుంది ప్రజాస్వామ్యం. ఎందుకంటే వాళ్ళే కొనుక్కోవచ్చు, రాయిపించుకోవచ్చు, ప్రజలు నమ్మే పని అయితే ప్రజలకు అన్నీ తెలుసు. ఎస్ ఉంటాయి చిన్న చిన్న తప్పులు ఉంటాయి, అవి కూడా సరి చేయడానికి మేము ముందుకు వస్తున్నాం, అంతా మాకు తెలుసు. ఇక మేము తెలుసుకునేది ఏమీ లేదు అనుకునే వాళ్ళం కాదు. కొత్త తనం నేర్చుకోవాలి, ప్రజలు చెప్పింది తినాలి, మా తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకోవాలి.
ఇంకా ముందుకు పోవాలి, అన్ని వర్గాల్ని అన్ని కులాల్ని కలుపుకోవాలి, భాగస్వామ్యం చేయాలి. ఈరోజు మీరు చూడండి, గురజాల నియోజకవర్గంలో అన్ని వర్గాలకి పదవులు వచ్చాయి. చెప్పమనండి, ఛాలెంజ్ చేస్తాను. గతంలో రానటువంటి అట్టడిగిన వర్గాలకు కూడా ఈరోజు పదవులు వస్తున్నాయి. మార్కెట్ యార్డ్ చైర్మన్లు, మండల ప్రెసిడెంట్లు, లేదు రాష్ట్ర పదవులు అందరికీ ఇవ్వరు వీలైనంత వరకు. రాష్ట్ర క్యాబినెట్లో 70% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారంటే ఇంతకన్నా గొప్పతనం ఏముంది చెప్పండి. ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం వీలైనంత వరకు. తప్పకుండా రేపు గడప గడప చేసి ప్రతి ఇంటికి కూడా వీరాపురంలో వచ్చి మీ ఆశీర్వాదం తీసుకుంటాం. ఏది ఏమైనా ఈరోజు కొత్తగా పెన్షన్లు తీసుకుంటున్నారు వాళ్ళ కాలంలో ఆనందం చూడటానికే ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే మీకు తెలుసు, గతంలో పెన్షన్ ఇవ్వాలంటే జన్మభూమి కమిటీ, దాంట్లో ఎవరికి ఇవ్వాలో ఏ పార్టీ ఇవ్వాలో నిర్ణయించాలి. మళ్ళీ ఓ రూపాయి లంచం దానికి. ఈరోజు అది ఉందా? వెళ్ళని అడగండి, మీరు ఈ 25-30 మంది ఎవరన్నా ఒక రూపాయి అడిగారా? ఎవరన్నా మిమ్మల్ని ఏ పార్టీ అని నిలదీశారా? ఏ మతం, ఏ కులం, ఏంది అని ప్రశ్నించారా? ఏమీ లేదు. వాలంటీర్లు వచ్చారు, సర్వే చేశారు, మీకు అర్హత ఉందా లేశారు, శాంక్షన్ అయింది, ఈరోజు మీరు డబ్బులు తీసుకున్నారు. రేపు నుంచి నా అవసరం కూడా లేదు, అసలు ఈరోజే అవసరం లేదు. ఆల్రెడీ మీకు కాకపోతే ఏదో వీళ్ళు మంచి రోజు అందరికి ఇచ్చినట్టుంటుందని విషయాలు తెలిపితే, అసలు 56 ఊళ్ళలో ఈ పాటికే పెన్షన్లు కూడా పనిచేసింది. వచ్చే నెల నుంచి మీ ఇంటికి పెన్షన్లు వస్తాయి. కనుక మా కష్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేస్తున్న శ్రమని గమనించండి, పెద్ద మనసుతో ఆలోచించండి. తప్పకుండా వీరాపురం ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం.